ఏమ్మా, అబ్బాయితో ఏదైనా మాట్లాడతావా? మా అమ్మ నాన్న చూసి ఓకే చేశాక ఇంకా నేను మాట్లాడడానికి ఏముంటుంది? ఇదేంటే ఇలా ఉన్నావు? పట్టుచీరేది, నగలేది? మళ్ళీ కలగంటావా? నీకు ఇంకేం పని లేదా? నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే నేను పడుకుని కళ్ళెందుకంటాను? అసలు ఈ జన్మకి ఈ ఇంట్లో పప్పన్నం పెట్టే యోగం ఉందో లేదో. ఊర్లో వాళ్ళకి భోజనాలు తర్వాత పెట్టచ్చు, ముందు నాకు టిఫిన్ పెట్టు. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్. న్యూస్ ఏంటి? ఏముంది, సేమ్ ఓల్డ్ థింగ్, క్రైమ్ హియర్, స్కామ్ దేర్. లంచ్ ఏమీ మారదు. దేశాన్ని తర్వాత ఉద్ధరించొచ్చు, ఇంట్లో ఉన్న కూతురు పెళ్లి చేయండి ముందు. అసలు అత్తగా నిద్రలో కూడా ఇదే గోళ. బాయ్ డాడీ. బాయ్ నాన్న. ఎంతసేపు చేతులు ఊపుతూ ఆఫీస్కు పంపడమేనా? కాళ్ళు కడిగి అత్తారింటికి పంపేది ఏమైనా ఉందా? ఆ సత్యం గారు, లేదు ఇదిగో వచ్చేస్తున్నాను. సత్యం గారు వెయిటింగ్. భూమి, సూపర్ మార్కెట్ వైపేగా వెళ్ళేది? అవును. నన్ను అక్కడ డ్రాప్ చేయమ్మా. చేయను. అదేంటి, కారు ఖాళీగానే ఉందిగా. కారులో ఖాళీ ఉందని దారిలో అందరిని ఎక్కించుకోవడానికి ఇదేం షేర్ ఆటో కారు. ఏంటి ఫోటో సెషన్? ఫాలోవర్స్ కోసం మ్యామ్. హ్యాష్టాగ్ మండే మోటివేషన్. మార్నింగ్ అని మొహం చూస్తే వాళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మేడం, అసలు నిన్ను కాదు, ఫోన్లకి ఫ్రంట్ కెమెరా కనిపెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి. వాడిని లాగా కొట్టలేను కాబట్టి రేపటి నుంచి ఆఫీస్లో సెల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాను. హాయ్ మ్యామ్. మ్యామ్, మన ఫ్యాక్టరీ కమ్ వేర్ హౌస్ కమ్ ఆఫీస్ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లాన్ రెడీ చేసాం. యూ విల్ లవ్ ఇట్, చెక్ ఇట్ అవుట్. బాగుంది కదా మేడం? బాగుంది. థ్యాంక్ యూ. మీ ఇంటికి వాడుకో. సారీ మ్యామ్, ఇష్టం వచ్చినప్పుడు రావడానికి. ఇది నీ హాస్టల్ కాదు, ఆఫీస్. 10 మినిట్సే కదా మ్యామ్. 10 మినిట్స్? హాలిడేస్ పోను, మీ వర్కింగ్ డేస్ 280. రోజుకి 10 మినిట్స్ లేట్ అంటే సంవత్సరానికి 2800 మినిట్స్ లేట్, అంటే దాదాపు 47 అవర్స్. రోజుకి 9 వర్కింగ్ అవర్స్ అంటే రఫ్గా 5 డేస్. సో నీ డైలీ పే ఎంతో, టోటల్ 5 డేస్కి లాస్ ఎంతో క్యాల్కులేట్ చేసుకో. అమ్మో, దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ. ఎవడు చేసుకుంటాడో కానీ. పైకి అనేసానా మ్యామ్? ఆ ఫోన్ ఇటు ఇవ్వు. ఈ మన సేల్స్ రిపోర్ట్ ఈవినింగ్ కల్లా నా టేబుల్ మీద ఉండాలి. మ్యామ్, రిపోర్ట్ ఇచ్చి నీ ఫోన్ తీసుకెళ్ళు. అంకిల్, మార్నింగ్. రండి. హాయ్, మార్నింగ్. సిట్ సిట్. ప్లీజ్ కమ్ ఇన్. సో దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఐడియా. నైస్. యా. అండ్ దిస్ కాన్సెప్ట్ ఇస్ ప్రిటీ గుడ్. ఐ రియల్లీ లైక్ దట్ టూ. యా. మరి అంతలా భయపెట్టేస్తే ఎలాగమ్మా? బాధ్యత ఎలాగో లేదు అంకిల్, భయమన్నా ఉండాలిగా. ఎండి, నన్ను చూడకుండా నన్ను కూడా తిడతావేమని నా భయం. చాచా. ఇంకేంటి కబుర్లు, ఏమంటున్నారు మీ అమ్మగారు? ఎప్పట్లా నా పెళ్లి గోలే, పెళ్లి చూపులు ఇంట్లో పెడితే నేను తిడుతున్నానని ఈవిడే బయటికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంది. పాపం, ఆవిడ కోసమైనా నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే కనెక్ట్ అవ్వాలి కదా అంకుల్. అసలు నీ కనెక్ట్ అయ్యేవాడు ఎన్ని సముద్రాల అవతలు ఉన్నాడో ఏంటో. హాయ్. ప్యారిస్ నుంచి అర్జెంట్గా రమ్మనం, ఏంట్రా సంగతి? ఇండియాకి వెళ్దామని. ఇప్పుడు అక్కడికెందుకు? చూస్తున్నావు కదరా, ఎట్టు చూస్తున్నావు, నల్ల కోట్లు, తెల్లగడ్డలు. పోనీ బయటకు చూద్దాం అనుకుంటే ఆకాశాన్ని కప్పేసే అంత బిల్డింగ్లు, నేల కనిపించకుండా కార్లు. ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు, ఆ పొలాలు. బయటకు చూస్తే ఆ చీరలు, చుడిదారులు చూసి. అయితే ఏమంటావు ఇప్పుడు? అవును, ఇండియాలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా. అనుకున్నాం. వాళ్ళకి ఫోన్ చేసి మనం టేకప్ చేస్తామని చెప్పు. మొన్నటి నుంచి బ్రేక్ కావాలరా. బ్రేక్ తీసుకోయ్ మ్యాన్. హాయ్ సార్. నేను ఇచ్చే బ్రేక్ తర్వాత నీ బ్రేక్ తీసుకుందామని. హ్యావ్ ఎ సీట్ సార్. థ్యాంక్ యూ. డయాస్ మీద చూస్తే కాబోయే బిలనేలా కనిపించావు.
ఇక్కడ చూస్తుంటే కాలేజీకి వెళ్ళే మా అబ్బాయిలా కనిపిస్తున్నావు. ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ష్యూర్ సార్. నీ బ్యాంక్ బ్యాలెన్స్ 200 కోట్లు పెరగాలని ఒక డీల్ ఇస్తాను. 200 కోట్ల? ఓకే అంటే రేపే సంతకం చేద్దాం. థ్యాంక్ యూ, బట్ నో థ్యాంక్స్ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నంబర్ సరిగ్గా విన్నావో లేదో, 200 కోట్లు, 2 పక్కన 9 0. చెప్పాను కదా, నాట్ ఇంట్రెస్టెడ్. కాలేజ్ కురాళ్ళ మాట్లాడుతున్నావు అనుకున్నాను, ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. డబ్బు అవసరమే సార్, డబ్బు మాత్రమే అవసరం కాదు. నైస్ మీటింగ్. 200 కోట్లు రా, అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్లోకి మాట రావట్లేదు. అలాంటిది అంత సింపుల్ రిజెక్ట్ చేస్తారంటరా? 200 కోట్ల గురించి ఆలోచించడం మానేసి ముందు ఇండియాకి 2 టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు. ఏంటి మేడం, మనం చూసిన కుర్రాడు కూడా ఓకే అవ్వలేదా? లేదురా, అబ్బాయి ఫోటో చూసి ఓకే చేశాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నోనేసింది. పోన్లే మేడం, ఆ కుర్రాడు మరీ యావరేజ్ గా ఉన్నాడు. అంతేనంటావా? ఒకసారి చూడు. నిజం చెప్పమంటారా? మొన్న వచ్చినాడు బెటర్ మేడం. పోరా, అందరికీ వంకలు పెడతావు. కాఫీ తాగుతారా? పట్రా పో. ఓకే, ఏదోటి కొనకపోతే కూర్చోనివ్వరుగా. ఫోటోల కంటే బయటే బాగున్నావు అబ్బాయి. ఎవరి కోసం చూస్తున్నావు? మీ వాళ్ళు ఎవరైనా రావాలా? అమ్మాయి అది రాదు బాబు. ఓ, కాఫీ స్మెల్ పడదా? పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు. మరి నన్ను ఎందుకు పిలిచారు? నాతో మాట్లాడు బాబు, నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను. కాఫీ షాప్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా, ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా, కనీసం ఇక్కడ కూడా రాలేదంటే తనతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్. హాయ్ డాడీ. హేయ్. ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? ప్రభావతి లేదా? లేదు, సాయంత్రమే గుడి కనెళ్ళింది. ఓ, ఇంకా రాలేదా? నువ్వు 7 అడుగులు నడిస్తే 700 ప్రదక్షిణాలు చేస్తానని ఆ 7 కొండల స్వామికి మొక్కుకుందా. నమో వెంకటేశ. నేను ఇంకా నడవలేదుగా. అమ్మో, వచ్చేసింది రాక్షసి. ఆ ఫోన్ ఇటు, కాల్ చేస్తా. ఎక్కడికి వెళ్తుంది? వచ్చేస్తుంది. అది వచ్చేసింది. అయ్యో, అలసిపోయినట్టు పాపం. కాళ్ళు నొప్పులు. ఎక్కడికి వెళ్ళావు? చూస్తే తెలియట్లేదా? వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. ప్రసాదం తీసుకో. కొత్త చీర, ప్రసాదం, పూలు, కాళ్ళు నొప్పులు, ఇదంతా బాగానే మేనేజ్ చేసావు. గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు, ఇలా పట్టుకొని రారు. మారవా? నేను మానను. అమ్మా, ఇలా చేస్తే పెళ్ళిళ్ళు కావే. పోనీ, ఎలా చేస్తే అవుతాయి చెప్పు, అదే చేస్తాను. బొమ్మలు అలంకరించి కూర్చోపెట్టడం, నేను నచ్చానో లేదో అని స్కాన్ చేసి చెప్పడం, నా వల్ల కాదదంతా. నువ్వు నచ్చలేదని ఎవరు చెప్పారు? కనెక్ట్ అవ్వట్లేదని నువ్వేగా వచ్చిన సంబంధాలు కట్ చేస్తున్నావు. నువ్వు చూపించిన వాడికి కనెక్ట్ అవుతానా? అవ్వాలంటే ముందు ఎవడో ఒకరిని చూడాలిగా. నీ ఈడు పిల్లలు పిల్లల్ని కని వాళ్ళని స్కూల్కి పంపిస్తుంటే నీ పెళ్లి చేయడం కోసం నేను రోడ్లు పట్టుకుని తిరుగుతున్నానే, ఇదంతా నా తలరాతం. ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్. మీకిది సత్యం? సత్యం. హలో సత్యం గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. డీప్ గా థింక్ చేసి ఇంకో డిజైన్ తయారు చేసాం మేడం. మీరు చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది, ట్రస్ట్ మీ. ఎంత తీసుకుంటావు? థ్యాంక్ యూ. అయినో మేడం మీకు నచ్చుతుందని, అయినా మన మధ్య నెగోషియేషన్ ఏంటి మేడం? మీరే చూసి ఎంత కొద్దిచ్చేయండి. ఈ డిజైన్ కాదు, మళ్ళీ వేరే డిజైన్ వేయకుండా ఉండడానికి. థ్యాంక్ యూ మ్యామ్. సత గారు, మీ సెల్ఫీలకు వచ్చే లైక్స్ లెక్కబెట్టుకోండి, మా స్కెచ్ జోలికి రావద్దు ప్లీజ్. మేము కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం, అవగానే ఇన్ఫార్మ్ చేస్తాను. యూ కెన్ విజిట్ దాట్. మేడం, ఏం చూస్తున్నావు? అది మేడం. ఫోన్ ఇటు. ఇవ్వు.
ఏంటిది? లోపలే దాచేయాలనుకుంటాను మ్యామ్, కానీ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఏంటది? టాలెంట్ మ్యామ్, ఇంకోసారి ఆఫీస్లో బయటకు వస్తే ఊడిపోతుంది. ఏంటది మ్యామ్? ఉద్యోగం. ఫ్యాక్స్ అంటే చెక్ చేసి మేడంకి ఇవ్వండి. వెళ్ళి, చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇస్తేనే బెటర్. నావల్ల కాదు. ఏంటమ్మా, ఆర్కిటెక్ట్ పై అలా అరిచేసావు? మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి? వాడిచ్చిన డిజైన్ ఏంటి అంకుల్? కామన్ సెన్స్ ఉండాలి కదా. కరెక్టే. మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా భూమి? మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు. స్కూల్కి వెళ్ళాలని ఏ పిల్లాడు అనుకుంటాడు అంకుల్? అందరు ఆడుకోవాలనే అనుకుంటారు, కానీ చదివితేనే కదా బాగుంటారు. నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా, నీతో నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా అని. నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు. నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్నో గుర్తులేదు, అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు. గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావని. మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్. పరాయి వాడల ఆఫీస్కి ఏంటయ్యా, ఇంటికి రా. ష్యూర్ అంకుల్. రే, నువ్వేమో చీరలు చుడీదారులు అన్నావు, ఇక్కడేమో బిల్డింగ్ల సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది. చేయాపరా, నీతో ఇదే గొడవరా. నువ్వు చూడు, ఇంకెవరిని చూడనివ్వు. మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా. గుర్తుపట్టావా ఆకాష్? హాయ్ అండి. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. మావాడు ఎలా ఉన్నాడు? హిస్ ఫైన్ అండి. ఏడాదికి ఒకసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి. సరే, కాఫీ తీసుకొస్తాను. సరే అండి. సిఎన్ఎన్లోని ఇంటర్వ్యూ చూసా, చాలా గర్వంగా అనిపించింది. థ్యాంక్స్ అంకుల్. ఇంటికెళ్తున్నావా, కొన్నాళ్ళు ఉంటావా? యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పని ఉంది అంకుల్, అది మాట్లాడమని వచ్చాను. అవును అంకుల్. రామా, అక్కడే ఆగిపోయావేంటి? ఇతను ఆకాష్, మా గౌతమ్ ఫ్రెండ్. తను భూమి. మీకు ముందే పరిచయం ఉందా? యా, తెలుసు అంకుల్, కాలేజ్లో సేమ్ బ్యాచ్. మీరు కూర్చోండి. ఓకే అంకుల్, నేను వస్తాను. హలో, చాలా రోజులు అయింది కదా? యా. యు లుక్ వెరీ డిఫరెంట్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు, చిన్న బిజినెస్. నువ్వు? సో ఆకాష్, ఏదో ప్రాజెక్ట్ అన్నావు, ఓకే అయిందా? ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు అంకుల్. భూమి తెలుసు కదా, తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్. ఓ, ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది. మాతో చిన్న ప్రాజెక్ట్ ఉంది, నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూస్తే. మన ప్రాజెక్ట్కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్? ఏంటమ్మా, ఎక్కువ చార్జ్ చేస్తాడన్నా? బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం. అదేం లేదంకుల్. వన్ సెకండ్. హలో, రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడా చెప్పడం, పని చేతి కాకపోతే ఇంటికెళ్ళిపోండి. గడి మోరాన్స్. నీట్గా అంకుల్, సారీ. బాయ్ ఆకాష్. బాయ్. ఏంటి ఆకాష్, కంగారు పడ్డావా? కొంచెం కోపం ఎక్కువ కానీ మనసు మంచిది. Hi ma'am, how can I help you? Please give me some time. Hey, nuve entila? Adi nenu adagali, nenu ikkade stay chestanu. Oka business deal maatladadaniki vachanu. Oh, sare, antavarku nenu company isthanu.
యునో వాట్, మిడ్డీలు జీన్స్ల మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు. నువ్వు శారీలో చాలా బాగున్నావు తెలుసా? కాలేజ్ స్టూడెంట్లా సిలీ కాంప్లిమెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి, ఏ ఏజ్ అయితే ఏంటి? కానీ సీరియస్లీ, నువ్వు శారీలో కేకున్నావు తెలుసా? ఫ్లర్టింగ్లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా? అరే ఫ్యాక్ట్ చెప్తుంటే ఫ్లర్ట్ అంటావేంటి? నాకు ఇలాంటివి నచ్చవు. మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? యా ఫైన్. గ్రేట్. అవును, అంకుల్ ఏదో ప్రాజెక్ట్ ఉందన్నారు, నన్ను ఒకసారి చూడమంటావా? నో నో, నాట్ నెసెసరీ, చిన్న ప్రాజెక్ట్. హే ఇబ్బంది పడకు, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. పర్లేదు ఆకాష్, నీ రేంజ్ కాదు. సరే నేను వెళ్తాను. అదేంటి, ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందన్నా? టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం? బిజినెస్లో ఫినాన్సెస్ చూడాలి, కానీ టైం సెన్స్తో పని ఏంటి? డబ్బు అవసరమే, డబ్బు మాత్రమే అవసరం కాదు. బాయ్. ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది, అప్పుడు ఎందుకని అనిపించలేదురా? అప్పుడు అబ్జర్వ్ చేయలేదా? లేక నాకనిపించలేదా? రే నువ్వేనా? ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసుంటారా నీకు? ఎవరినైనా పట్టించుకున్నావా? దాని అందరిలా కాదురా, చాలా కొత్తగా ఉంది, అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. దానికి ఇక్కడ నుంచి ఎందుకు, దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలరా, దానికి దారి ఉంది. ఓ ఎవరికి? దగ్గరికి వెళ్ళాలన్నావుగా, ఏం తీసుకెళ్తారు? హలో ఆకాష్. హాయ్. హాయ్ భూమి, హీజ్ రఘు, నా ఫ్రెండ్ కంపీ. హలో. హాయ్. సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే? యా, నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను. నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పావంటగా చెప్పారు. ఓ అలా చెప్పారా? నువ్వు అలాగే చెప్పు. చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా. నేను చేస్తా అన్నాను కదా. నాకేది అంత తేలిగ్గా నచ్చదు, తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. నేను చేస్తా నచ్చిపోవడమా? అసలు మా వాడికి పెద్ద మ్యాటరే కదండి, చాలా సింపుల్గా డిజైన్ తీసి పడేస్తారు. చూద్దాం. సార్ టీ. సారీ సారీ మ్యామ్. ఇడియట్, కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? సారీ మ్యామ్. క్లీన్ చేయి. ఓకే మేడం. రే నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్నా, ఈవెన్ చూస్తే అలా ఉంది. అలా చూసి ఇలా జడ్జ్ చేయకరా. రే నీ రేంజ్కి, నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా, తప్పదు. బో కిషోర్, కమ్ టు మై క్యాబిన్. దిస్ ఇస్ అవర్ సైట్ లేఅవుట్. మే కమ్ ఇన్ మ్యామ్. హీస్ ఆకాష్, ఆర్కిటెక్ట్ ఫ్రమ్ ప్యారిస్. దిస్ ఇస్ కిషోర్. మీకు ఏ డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు. షూర్. హలో, స్కెచ్లు గీసుకోవడానికి ప్యారిస్ నుంచి పెన్సిల్ లోపుకుండా వచ్చారా? ఏ మాకు పెన్సిల్ లేవా, మేము గీయలేము. మా డౌట్స్ క్లారిఫై చేయమన్నారు, నీ డౌట్స్ అడగకు. వావ్, ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు. వన్ సెల్ఫీ ప్లీజ్. షూర్. సెల్ఫీ సర్లా? నేను మీకు తెలుసా అండి, మీ టిక్ టాక్ వీడియోలు ప్యారిస్ లో కూడా చాలా ఫేమస్ అండి. టిక్ టాక్ తీసేసినారని టాలెంట్ ఉన్నాను తొక్కేసారండి. సొలు కబుర్ లేనా, పని చేసేది ఉందా? చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది. డౌటా? సైట్ ఎక్కడ, ప్లాసెస్ ఎంత, జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి, సైట్ దగ్గర ఎవరున్నారు, పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది? నేను అడిగిన డీటెయిల్స్ టూ డేస్ లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. టూ డేస్ సర్లా, సేల్స్ రిజిస్టర్ తీసుకుందా. సెల్ఫీ తీసుకుని రమ్మంటది ఏంటండి, ఎవరితో? సెల్ఫీ కాదు సర్ల గారు, సేల్స్ రిజిస్టర్ తీసుకుని రమ్మన్నారు. సకల కళా వల్లభులున్నారు ఇక్కడ. రే
నువ్వు ఇండియాకు వచ్చావు గానీ ఇంటికి రావా? వస్తానమ్మా, చిన్న పనుంది, అవగాహన చేస్తాగా. రెండేళ్లైంది నువ్వు ఇంటికొచ్చి మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా? పర్లేదండి, అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే. పెళ్లి చూపులు కని కెఫేకి వచ్చాను బాబు, బయటికి రాగానే బ్యాగు లేకున్నాడు. పెళ్లి చూపులు కెఫేలోనా? లేట్ అయినా పర్లేదు, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? వినడానికే వెరైటీగా ఉందండి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. మీకేమైనా అయ్యుంటే? నాకేం అవలేదుగా. సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు. సరే నేను వెళ్తాను. నేను డ్రాప్ చేస్తానండి. వద్దు బాబు, పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే ఆటో జూబ్లీ హిల్స్ వస్తావా? బాయ్ బాబు. బాయ్ అండి. ఇది మన ప్రపోజ్ సైట్ సార్, శాతంగర్లో. ఇక్కడే ఉన్నామనుకోండి, ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు. అదే బ్రా నుంచి వచ్చామనుకోండి ఇంపార్టెంట్ అని ఎత్తున పెట్టేసుకుంటారు. మీరేం పెద్ద ఫీల్ అవ్వకండి కిషోర్ గారు. థ్యాంక్ యూ అండి. మీరు ప్యారిస్ నుంచి వచ్చిన పత్తిపాడు నుంచి వచ్చిన పెద్ద తేడా ఉండదండి. హ్యాష్ ట్యాగ్ జోక్ విదేశీ సరుకు కదా, హ్యాష్ ట్యాగ్ మోజు. భూమికి కూడా ఒక సిమ్ ఫామ్ చేయండి. మేడం కి ఆల్రెడీ వన్ ఇన్ఫార్మ్ చేశాం సార్, మీకు కూడా ఒకసారి చెప్పమన్నారు. బయ్య జెన్యున్ క్వశ్చన్, వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా? జస్ట్ బిల్డప్. ఇంకొకటి తీసుకురా మనం. వన్ సెకండ్ సార్, బిందు మార్కర్ ఇంపార్టెంట్ మార్కర్ తీసుకురా అమ్మా. ఇష్టమా? అది ఇవ్వడానికి అంత కష్టపడిందంటే ఖచ్చితంగా ఇష్టమే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, వెళ్ళు ఫాలో. వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ. అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మణిరత్నం సినిమాగా బాగా డార్క్, అబ్బాయి ఏమో త్రివిక్రమ్ సినిమాగా బాగా రిచ్. ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద ఆయనే దర్శకత్వ పర్యవేక్షణ. ఎవరు? మన భూపతి గారా? ఆయన అదిగో మాటలోనే వచ్చారు. ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు. ఇప్పుడు చూడు బయ్యే, ఈవిడెళ్ళి ఆయన్ని పలకరిస్తుంది, ఆయన క్యాజువల్ గా రిప్లై ఇస్తాడు, ఆమెమో పగలబడి నవ్విస్తుంది. అంత నవ్వింది కదా, పెద్ద జోకం లేదు అక్కడ. జీతం ఇస్తాడు కదా, ఆయన ఏం మాట్లాడినా అదే జోక్ అనమాట. మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర రెసిపీ భయ్యో. మరి మీరు కలపొచ్చుగా. నేను కలుపుదామనే అనుకున్నాను భయ్యా, కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు. నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు. అర్థమైందా? పులిహోర కలపడం కూడా ఒక ఆర్ట్, ఆర్టిస్ట్ ని చూపు చూడద్దు ప్లీజ్. సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు? మరి ఇప్పుడే వెళ్తాం అంకుల్. గుడ్ కిషోర్, వీళ్ళకి సైట్ చూపించు. నువ్వు వెళ్ళమ్మా. అంకుల్ నేను వెళ్తే ఆఫీస్. ఇదేమైనా ఇండియా బార్డరా? నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి. అబ్బో, వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలా ఉన్నాడు. నా కారులో వెళ్దామా? ఎవరి కార్లో వాళ్ళు వెళ్తే ప్రాబ్లం ఏంటి? అంటే నాకు అడ్రస్ తెలియదు కదా. కిషోర్ నువ్వు వీళ్తోరా. భయ్యా మీ మేడం బాగా స్ట్రిక్ట్ అనుకుంటా? పర్లేదు భయ్య, ఓపెన్ గా మాట్లాడేసి. బాగా పొగరు అనుకుంటా? పొగరు పోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడ విన్నర్ తెలుసే. ఇంకా పెళ్ళైనట్లేదు. ఎవరు చేసుకుంటారు భయ్య? అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చేమో, కానీ అహం ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వలేం భయ్యో. అవును భూమి, ఈ ఎకో ఫ్రెండ్లీ ఏంటి? ప్రపంచం మొత్తాన్ని ఒకదానమే మార్చేద్దామనా? ఏ నీకేమైనా ప్రాబ్లమా? ఎందుకంత సీరియస్? ఐ యామ్ జస్ట్ కిడ్డింగ్. అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికే పుట్టారు భయ్యా. ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టే బ్యాట్స్మెన్ చూసావా? మా వాడు కొడతాడు. ప్రతి బాల్ నో బాల్ ఇచ్చే అంపైర్ చూసావా? ఆవిడిస్తాడు. అమ్మా టిఫిన్ ఏం చేసావు? ఏంటా సైగలు, నోటికేమైంది?
మౌనవ్రతం. మౌనవ్రతమా? అది ఇప్పుడు ఎందుకు? మా అమ్మకి నా మార్కుల గురించి, మీ అమ్మకి నీ మ్యారేజ్ గురించి తప్ప ఇంకేముంటుంది మరి? ఈవిడ మౌనంగా ఉంటే నా మ్యారేజ్ అయిపోతుందా? మా మమ్మీ మొక్కుకుంటే నాకు మ్యాథ్స్ వస్తుందా? వాళ్ళ నమ్మకం వాళ్ళది. పోన్లే, ఈ వ్రతం ఏదో రోజు చేయమని చెప్పు, మనకి మనశ్శాంతిగా ఉంటుంది. నేను మాత్రం మా అమ్మ నీలా కష్టపెట్టను, ఎవడు ఫస్ట్ లాలెటర్ వస్తే వాడినే పెళ్లి చేసుకుంటా. ముందు నువ్వు పక్క తడపడం మాను, పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. వీళ్ళెవరు? ఇన్స్టాగ్రామ్ హీరోయిన్ల ఫోటోలు. మీ ఇంట్లో పెళ్లి కొడుకుల ఫోటోలు కాకుండా ఇంకేముంటాయి? ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగున్నాడు. మాట్లాడేశావుగా, నా దగ్గర కాదు నీ వ్రతాలు హోమాలు. ఏంట్రా ఎవరు చీటింగ్? ఏమైంది? రాక్షసి. ఏంటిది? అదే మన శ్రీధర్ లేడు హౌస్ నంబర్ 12, వాడి కూతురు పెళ్ళంట, వాడు కార్డు ఇచ్చాడు మనం పెళ్లికి రా. దీనికి ఓణీల ఫంక్షన్ అప్పుడు దాన్ని బళ్ళు వేశా. అది శుభలేఖ, ఏడుస్తూ చదువుకు. నీ వల్ల నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది? అంత కష్టంగా ఉంటే పెళ్లికి వెళ్ళకు, ఇలా ప్రతిదానికి నా పెళ్లితో లింక్ పెట్టకు. నీ పెళ్ళెప్పుడు చేస్తారని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెళ్లికి వెళ్లటమే మానేశానే. అరే పెళ్లి చేయడానికి నన్ను కన్నావా ఏంటి? నా పెళ్ళవ్వకపోతే క్రైమ్ చేసినట్టు దాక్కుని తిరగడానికి? మౌనవ్రతం చేస్తున్నా నా నోరు తెరిపించావుగా, వెళ్ళి మాట్లాడుతున్నా ఆ నోళ్లు కూడా మూయించు. అదేంటి? సరిపోయినా? ఏసీలో కూడా చెమట పట్టేస్తున్నావు అమ్మాయి. వచ్చిన పని చెప్పండి. ఈరోజు తారీఖు ఎంత? అది అడగడానికి వచ్చారా? మా ఆర్డర్ మీరు డెలివర్ చేస్తానని చెప్పిన డేట్ ఎంత? 18. ఇవాళ డేట్ ఎంత? 19. ఇప్పటిదాకా స్టాక్ లేదు, లేట్ అయిద్దని ఫోన్ కాల్ లేదు. ఎలా అయితే అలా అమ్మాయి. కార్తీక్, కమ్ టు మై క్యాబిన్. వీళ్ళకి ఇంకా డెలివరీ ఇవ్వలేదా? ప్రొడక్షన్ డిలే అయింది మ్యామ్, 70% కంప్లీట్ అయింది. అయితే ఇన్ఫార్మ్ చేయరా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా? ఏంటి మ్యాటర్? ఓ పని చేద్దాం, పాత పద్ధతిలో నా దగ్గర రసాయనాలు కలిపిన కొన్ని ఎరువులు ఉన్నాయి, వాటిని కంపిస్తాను. నీ నాయి కలిపి మిక్సింగ్ చేసి ప్యాకేజింగ్ చేసావనుకో, ఇద్దరు కలిపి గుమ్మేసుకోవచ్చు. కల్తీ ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటే నేను ఈ బిజినెస్ చేయను. కోపం. మీ మేడం అగ్రిమెంట్ సరిగ్గా చదివినట్లేదు, అనుకున్న టైంకి సరుకు పంపించలేదనుకో, తీసుకున్న డబ్బులకి డబుల్ రేట్ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. నచ్చిన పని చేస్తున్నాను, నష్టం వచ్చిందని పద్ధతి మార్చుకోను. ఈసారి డీల్ ఒప్పుకునే ముందే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, ఏదైనా తేడాగా ఉంటే గుమ్మంలోంచి గెంటేయండి. ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొంతకాలం కలిసి ట్రావెల్ చేయాలరా. మ్యామ్, రా మెటీరియల్ ఫైల్. ప్లాన్ రెడీ అయిందా? అవుతుంది. ఇంత టైం పడుతుందేంటి? నీకు నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా. ఆలోచించాలి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. అసలు అవుట్ ఆఫ్ ది గ్యాల్. ఏంటి భయ్య గీసాడే? ఇంకా లేదు భయ్య. ఈ గ్యాప్లో నేను 10 గీసేవని తెలుసే. ఏంటి గడ్డమా? స్కెచ్ అయ్యే. ఎల్కేజీ పిల్లడేసి ఇంటి బొమ్మకి ఇంజనీర్ గీసి ఇంటి ప్లాన్కి చాలా తేడా ఉంటుంది భయ్య. ఆకాష్ గారు. చెప్పండి సర్ల గారు. నేను కొత్త వీడియో చేశాను, చూస్తారా?
వద్దంటే మాత్రం వదిలేస్తారా? ఇవ్వండి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుంది, చాటుక నడుమును చూస్తే పోతుందే మతి పోతుంది, కాటుక పెదవులు చూస్తే పోతుందే మతి పోతుంది. ఎలా ఉంది చెప్పలేదు? మతిపోయింది సర్ల గారు. ఏమైంది? వేలు కట్ అయింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. చూసుకోవచ్చు కదా? ఏం కాదు, చెనకట్టే. ఏంటిదంతా? సారీ మ్యామ్, కార్తీక్ దెబ్బ తగిలిన కంగారులో చూసుకోలేదు. నువ్వు కంగారు పడితే పెయిన్ తగ్గిందా? కన్నీళ్ళు పెడితే బ్లీడింగ్ ఆగిందా? ఇష్టపడు, తప్పులేదు. నీ ఇష్టం ఇంకొకరికి నష్టం కానంత వరకు. కన్సర్న్ చూపించకుండా అలా కోపడుతుందేంట్రా? కోపం కూడా కన్సర్నరా? అర్థం చేసుకోగలిగితే. నువ్వు ఈ మధ్య నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు రోయ్, అస్సలు అర్థం అవ్వట్లేదు. హలో బాబు. పెళ్లి చూపులాంటి నువ్వేనా కాదా అని చూస్తున్నా. బాగున్నావా? బాగున్నానండి. మీరేంటి ఇక్కడ? ఏముంది, మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చింటారు అంతేగా? రే. అవును బాబు. అంత నీరసంగా చెప్తున్నారంటే ఇది కూడా. అమ్మాయి లేకుండా అమ్మ వస్తే ఎవరికి నచ్చుద్ది చెప్పు. కరెక్ట్. ఇతనెవరు మేడం? ఒకే రోజు రెండు పెళ్లి చూపులు అరేంజ్ చేశారా? లేదురా, తెలిసిన కుర్రాడు. కాఫీ తాగుతారా బాబు? ఇప్పుడే తాగేవండి. అయినా ఇంత కష్టం ఎందుకంటే, మీరే మీ అమ్మాయి కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా. వినే రకం అయితే అరిచి చెప్పచ్చు, లొంగే మనిషి అయితే బెదిరించి చూడచ్చు. అనకూడదు గాని అది రాక్షసి బాబు. వీళ్ళమ్మాయి కూడా మన మేడం లాగే అన్నట్టు బాబు. నీకు పెళ్ళయిందా? ఇంకా లేదండి, కానీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. గుడ్ 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 గుడ్. గుడ్ ఏం లేదండి, అంతా బ్యాడే. అదేంటి బాబు అలా అంటున్నావు? ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం అండి. ఆల్మోస్ట్ మీ అమ్మాయి టైపే అనుకోండి. ఏంటో ఈ కాల అమ్మాయిలు, సాక్షాత్తు ఆ రాముడే వచ్చినా లక్ష వంకలు పెడతారు. ఓ, మా రాక్షసు ఇంటికి వచ్చేట ఏమైంది? నేను వెళ్తాను బాబు. సరే అండి. బాబు నా ఫోన్ నంబర్ తీసుకో, ఏమైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పు. ఓకే? ష్యూర్ అండి. బాయ్ బాయ్. ఓకే అండి, బాయ్. అబ్బాయిలు ప్రేమిస్తున్నామంటే పట్టించుకోరు, అమ్మలు పెళ్లి చేస్తామంటే వాళ్ళు మాటేనరు. అసలు ఏంట్రా ఈ అమ్మాయి లెజెండా? భూమి పట్టించుకోవట్లేదన్నా కానీ ప్రాబ్లం. రేపు చూపించేద్దాం స్కెచ్. ఏంటిదేనా ఈ మాత్రం? దానికి అక్కడి నుంచి రావాలా? Impressive. Oh. అక్కడి నుంచి రావడానికి ఈ మాత్రం చాలా? ఏదైనా టేకప్ చేస్తే జాబ్ డన్ అనుకుంటా వెంటనే. అంత కాన్ఫిడెన్స్ నా టాలెంట్ మీద. ఫస్ట్ టైం ఎక్కడ రిజెక్ట్ అవుతుందో అని భయపడ్డా. నన్ను నాకే కొత్తగా పరిచయం చేశావు. దిస్ కాల్స్ ఫర్ ఎ సెలబ్రేషన్.
కాఫీకి వెళ్దామా? అలవాటు లేదు. లేట్ అయినా కొన్ని అలవాటు చేసుకోవచ్చు. కొత్త అలవాట్లు నాకు ఇష్టం ఉండదు. ఈ ప్రెజెంటేషన్ అంకిల్కి చూపిద్దామా? నా కార్లో వెళ్దామా? నా కార్లో వెళ్దాం. చాక్లెట్ వద్దు. ఏ, నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదు. నీ డబ్బులు నీకు ఇచ్చేసాగా, మళ్ళీ ఏంటి? డబ్బులు సంగతి సరేనమ్మా, మరి నా యువ సంగతి ఏంటి? అసలే మగ పుట్టుక, పైగా ఏజ్ ఎక్కువ. ఆ రోజు నువ్వు అవమానం చేసినప్పటి నుంచి మైసభలో దుర్యోధనలాగా బ్లడ్ బాయిలింగ్ అయిపోతుంది. సరే ఆడపిల్ల కూసింత ఆవేశం లైట్ తీసుకొచ్చానుకో, కానీ సంగతి బయటికి తెలిస్తే రేపు ఇంకొకటి వచ్చి చెక్కు బదులు చెప్పి సుడతాడు. కొమ్మలడ్డొత్తే చెట్టు నరికేసారా కానీ నేను అలాంటిది నా ముందెత్తలేగరేస్తే. రే, ఏజ్ పెరిగితే సరిపోదురా, లేడీస్ అంటే రెస్పెక్ట్ కూడా ఉండాలి. వెదర్ బాగా వేడిగా ఉంది, నువ్వు వెళ్ళి లోపల కూర్చో. కొమ్మలడ్డు వస్తే చెట్లు పీకేస్తావా? సెలబ్రిటీలు అందరూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుని మరీ మొక్కలు నడుతుంటే నువ్వు చెట్లు నరికేస్తావా? ఏదో పంచకోసం అన్నాను అబ్బాయి, మా ఇంట్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి, కావాలంటే నూరా చూపిద్దా. మొన్న నొక్కేసిన ఎక్స్ట్రా డబ్బులు, వేస్టేజ్ ఖర్చులు అన్ని తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేస్తా ఇచ్చేస్తా మొత్తం ఇచ్చేస్తా. నైగో హట్ అయింది, తోటకొర కట్ అయింది అని భూమి జోలికి మళ్ళీ వద్దాం అనుకుంటున్నావేమో. నా పేరు తెలుసా? ఆకాష్. భూమికి అన్ని వైపులు నేనే ఉంటాను. ఎందుకు కొట్టేవాడిని? నేను అడిగాను కొట్టమని. ఎక్కడి నుంచో వచ్చావు, నీ పని అయ్యాక వెళ్ళిపోతావు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి గొడవ చేస్తే నా స్టాఫ్ సేఫ్టీకి ఎవరు గ్యారంటీ? నా కోసం నువ్వు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. తీరిందా? హెల్ప్ చేయగానే హగ్ అవ్వడానికి, ఓ నలుగురిని కొట్టగానే డ్యూయట్ పాడడానికి నువ్వు ప్రేమించిందేమి సినిమా హీరోయిన్ కాదు నాన్న. రే, నలుగురిని కొడితే అమ్మాయిలు పడిపోతారంటే రౌడీలకి గుండాలకి తప్ప ఇంకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు. అయినా నేను భూమిని ఇంప్రెస్ చేయడానికి కొట్టలేదు. వాడు తప్పుగా వాగాడు, కాలింది, కొట్టాను. అది తనకు నచ్చలేదు, కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది. హెల్ప్ చేస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు, ఇలా తిట్టరు. వెళ్దామా? సర్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్. ఏంటి మాట్లాడేది? వెళ్ళు. కొంచెం అర్జెంట్ మ్యామ్. 100 కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా?
తర్వాత మాట్లాడచ్చు. వెళ్ళు. చెప్పాను కదా వెళ్ళు. హాయ్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా అంకుల్. బిందు ఏది? నేనే పంపించేశాను అంకుల్. ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా. ప్లాన్ ఏముందమ్మా, రేపు ఆఫీస్లో చూసుకోవచ్చు. ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూని వచ్చింది. ఏంటి అంకుల్? కార్తిక్కి పెళ్లి సెటిల్ చేశారంటయ్యా. అదేనయ్యా, స్పెక్స్ పెట్టుకుంటాడు, ఫేర్గా ఉంటాడు. దే లైక్ ఈచ్ అదర్. అతనికేమో ఫ్యామిలీ అంటే భయం. వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది. నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను. సారీ అంకుల్. ఏంటమ్మా సారీ? నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా? నేను మాట్లాడతాను అంకుల్. కార్తిక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా. నేను వెళ్ళి మాట్లాడతాను అంకుల్. అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండవు అనుకుంటారేమో. నేనిచ్చి మాట్లాడతాను అంకుల్. అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, ఒప్పుకోరు. నేను తగ్గి మాట్లాడతాను అంకుల్. ఓకే, నేను కూడా వస్తాను. బాయ్ అంకుల్. బాయ్. నేనేదో వీళ్ళని విడదీస్తున్న విలన్ అనుకోవద్దు. వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశము నాకు లేదు. కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు. వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా. తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదనుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకున్నాం సార్. కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళనివని కంచి కాకూడదు సార్. తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు. కనీసం మంచి చెడు చెప్పడానికైనా తనవాళ్ళంటూ ఉండాలిగా. తనేమి ఇంటికి వచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి? మీరందరూ ఉంటారుగా. ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది, కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. బోడి రెండు అక్షరాలు ప్రేమ, దానికి ఇంత సీను, ఇంతసేపు మీటింగు. ప్రేమ రెండు అక్షరాలే సార్, కానీ వాటి మధ్య దూరం రెండు జీవితాలు. ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే. ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు సార్, కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు. మీకు చెప్పేంత వాణ్ణి కాదు, కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు, మీ పెద్దరికం కోసం విడతీస్తారు, ఇక మీ ఇష్టం. అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను. అత్తింటినే పుట్టిలనుకునే కోడలొస్తే ఎందుకు కాదంటాను. థ్యాంక్ యూ సార్. పెళ్ళిలో అమ్మాయి తరపున ఎవరు లేననే లోటు రానివ్వండి సార్. బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది. ఏమంటా భూమి? సరే, మేమనుకున్న ముహూర్తానికి వీళ్ళ పెళ్లి చేశారు. బాగా మాట్లాడావు నాయుడు గారితో. థ్యాంక్ యూ. ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తూ ఉంటావా, లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా? కనీసం కాంప్లిమెంట్ అయినా తినంగా ఇవ్వవు నువ్వు. చింగున చింగున నల్లని కనుల రంగులవా,
చిరు చిరు నవ్వులము వలచిందులు చిందెను పెదవులపై ఎరని సిగులము గలు మగెను బుగ్గలలోన ముసిరిన తెరలు తొలిగి వెలుగు కురిసి వెన్నెలతో పసి పాపై పోతున్నా తుళ్ళి తుళ్ళింతలతో తెల్లా వెళ్ళి ప్రతి అడుగు నీ వైపేనా మళ్ళీ ప్రతి మలుపు నేను చూపేనా ప్రాయమంత చీరిననుకున్నా ప్రాణమొచ్చి పువ్వులు పూస్తున్నా నాకు తగ్గ కాఫీ తాగ్దామా? కాఫీ నీకు అలవాట్లేదన్నాగా. ఇప్పుడు తాగాలనిపిస్తుంది, ఏ నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం ఉంటుందండి, మీరు అలాగంటే అలాగా. ఇంకేమైనా కావాలా? డైరీ మిల్క్ తీసుకో. డైరీ మిల్కా? మనం చూసిన సంబంధం ఏమైందండి? ఖాయం అయినట్టేనా? ఖాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను? కళ్యాణ మండపాల కోసం చూస్తా గాని. అంటే నాలాగా మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుందన్నమాట. నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా? లేదంటే తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను, కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం. అంత గయ్యాళ్ళు మనకెందుకు గాని. మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా? వద్దండి, నాది లవ్. మరి నా కూతురు మీద నాకున్నదంటే? మీ కూతురికి నా లవర్కి మన లవ్ ఎప్పుడు అర్థం అవుతుంది ఏంటో. ఇదేంటంటే, నా కూతురికి త్వరగా పెళ్ళి అవ్వాలని రామకుట్ర రాస్తున్నాను. ఇది వర్క్ అవుట్ అయితే చెప్పండి అంటే నేను రాస్తాను ఓ 10. అంత ఇష్టం అతనంటే అందంగా ఉంటుందా? ఆ అందం, ఆ పొగరు ఎలా చెప్పమంటారండి? ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది. మరి తనకి నువ్వంటే ఇష్టమేనా? ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది ఆంటీ, కానీ బయట పడట్లేదని నాకు డౌట్. అమ్మాయిలంతా అంతేనయ్యా, వీడెక్కడికి పోతాడనుకుంటే బెట్టు చేస్తారు, మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు. అర్థం కాలేదండి. ఐడియా బాగుందండి, వర్కౌట్ అవుద్దంటారా? ట్రై చేసి చూడు, ఒకవేళ ఫెయిల్ అయితే ఏముంది? అప్పుడు నువ్వు కూడా రామ్కోట్ రాదు గాని. ప్రభా, ఏం చేస్తున్నావు? నీకు పెళ్లి చేయమని రాముడికి కోటిసార్లు విన్నవించుకుంటున్నాను. రాముడు వినేసినట్టున్నాడు, ఇక రామకోటి విరమించుకో. ఏమంటున్నావే? ఇక నువ్వు పెళ్లి కొడుకుల కోసం కాఫీ షాపుల చుట్టూ, వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగే అవసరం లేదు. ఏ, సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా? అమ్మా, ఏంటే? నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు, ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలుపెట్టు. ఏమంటున్నావే? నిజంగానా భూమి? భూమి, నిజంగానా భూమి? భూమి, నా కాళ్ళు చేతులు ఆడలేదు,
ఏం చేయాలో తెలియట్లేదు. పూజారికి కబురు పెట్టాలా, పెళ్లి మండపం మాట్లాడాలా, లేక ముందు మొక్కులు తెచ్చుకోవాలా? ప్రభా ప్రభా, ముందు ప్రశాంతంగా కూర్చో, అన్ని చేద్దు గాని తనకు కూడా విషయం చెప్పు నువ్వు. అదేంటే, ఇంకా చెప్పలేదా? రేపే చెప్పేస్తా. మంచి పని వాయిదా వేయటం దేనికి? ఇప్పుడే కాల్ చేసి చెప్పు. అంతేనా? ముందు కాల్ చేయి. ఇంతకీ ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా? డైరెక్ట్గా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది. ఈరోజు వర్షం పడడం గ్యారంటీ. ఎందుకు? లేదంటే నువ్వు నన్ను వెతుక్కుంటున్నాడు ఏంటి? ఏం లేదు, ఇంట్లో తోచికట్టు వచ్చా. ఏదో చెప్పాలని వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుంది. అరే ఏం లేదు, క్యాజువల్గా వచ్చానంతే. నిజంగా ఏం లేదా? ఎందుకు అలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? దాచే విషయం ఏముంటుంది మన మధ్య? నువ్వేమైనా దాస్తున్నావా? దాచడానికి ఏముంటుంది, నేను రేపు ఊరు వెళ్తున్నాను. ఓ, మళ్ళీ ఎప్పుడు వస్తావు? అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవగానే వచ్చేస్తాను. ఏం ప్రోగ్రామ్స్? నా వయసు అబ్బాయి, ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వెళ్తే ఏముంటాయి? పెళ్లి చూపులు. 30 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటికి పెళ్లి చేసుకోకపోతే ఏమై దొరకదని గోల పెట్టేస్తుంది మా అమ్మ. నచ్చినా నచ్చకపోయినా ఒకసారి అయితే వెళ్ళి అమ్మాయిని చూడాలి కదా. అంటే నచ్చితే ఓకే చెప్పేస్తావా? అంతేగా. యాక్చువల్లీ అంటే అడే బాగానే వర్క్ అవుతుంది, ఇంకొంచెం ట్రై చేసి ఓపెన్ అవుద్ది. అవును, నువ్వు ఇంకా పెళ్ళి చేసుకోలేదు ఎందుకు? నీకు నచ్చినట్టు దొరకలేదా, లేదా నువ్వెవరికి నచ్చలేదా? జోక్గా ఉంది కదా నీకు, జోక్ అయిపోయాను కదా నేను. ఏమడిగా, పెళ్ళెందుకు చేసుకోలేదా? తాళి కట్టినప్పుడు తల దించుకుంటే చాలు, చేయి పట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు, అనుకోలేక చేసుకోలేదు. ఒకరిని ప్రేమించి ఇంకొకరితో ఉండలేక చేసుకోలేదు. నీ ప్లేస్లో ఇంకెవ్వరిని చూడలేక చేసుకోలేదు. భూమి అసలు నన్ను మాట్లాడిని ఆకాష్, నన్ను మాట్లాడిని. ఎన్నిసార్లు ఫూల్ అవ్వాలి నేను? నీ విషయంలో ఇంకెన్నిసార్లు రాంగ్ అవుతాను? తప్పు నాదే, తప్పంతా నాదే. అప్పుడు నిన్ను ప్రేమించి తప్పు చేశాను, మళ్ళీ నిన్నే ప్రేమించి ఆ తప్పు రెండోసారి చేశాను. అయినా మళ్ళీ ప్రేమించడం ఏంటి? అసలు నిన్ను మర్చిపోతేగా? అప్పటి మన పరిచయాన్ని, ఆ జ్ఞాపకాలని నిన్ను దాటొచ్చేసాను అనుకున్నాను, కానీ నువ్వు వచ్చాకే తెలిసింది నేను అక్కడే ఆగిపోయానని. అందుకే ఇంకెవరికి కనెక్ట్ అవ్వలేకపోయానని. సారీలో బాగున్నావని ఒక్కసారి చెప్పినందుకు అలా తప్ప ఇంకోలా నన్ను నేనే చూసుకోలేకపోయాను. నువ్వు కాలేజ్లో చేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్ బేస్గా నేను కంపెనీని రన్ చేస్తున్నాను. నేను చేసే పనుల్లో, నేను వేసుకునే బట్టల్లో, నా మనసులో, నా ఆలోచనల్లో, మొత్తంగా నా జీవితంలో ఎటు చూసినా నువ్వే ఉన్నావని మళ్ళీ నువ్వు వచ్చాకే తెలిసింది. ఏ అమ్మాయికైనా అతిపెద్ద నరకం ఏంటో తెలుసా? ప్రేమించిన వాడికి ఆ ప్రేమను చెప్పలేకపోవడం, అతన్ని దాటి ప్రపంచాన్ని చూడలేకపోవడం. అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు రీడైల్ చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుందా? భూమి, ఇట్స్ ఓవర్ ఆకాష్, ఇట్స్ ఓవర్. నువ్వు చెప్పేది, నేను వినేది, ఇంకేం లేదు. అయినా మనం కలవాలనేది మన పేర్లలోనే లేదు. భూమి ఆకాశం ఎదురెదురుగున్నా ఎప్పటికీ కలవలేవు. నువ్వు నేను కూడా అంతే.
గుడ్ బై. అయినా చేసింది రాంగ్ నంబర్ అయినప్పుడు రీడైల్ చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుందా? తనని కలిసిన రోజు ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఇన్ఫ్యాక్ట్ తనతో ఉన్న ప్రతి క్షణం నా మనసులో ముద్ర పడిపోయింది. ఆకాష్ 3 అక్షరాల పేరు, 6 అడుగుల రూపం, 8 ఏళ్ల జ్ఞాపకం. హలో. హాయ్. ఇక్కడ కూడా ఇవే బుక్సా? క్లాస్లో లెసన్స్ వినాలి, ఇక్కడ లెసన్స్లో లేనివి చదవాలి, అట్లాంటివి ప్రాక్టీస్ నాలాంటితో చేయాలి. ఈ ఇంజనీరింగ్ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం రా, బయాలజీని కూడా బూతులో చూస్తారు. మా వాళ్ళంతా చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేశారు, నువ్వు కానీ ఒక్క కిసాన్ ఇవ్వకపోతే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఒక్కటంటే ఒక్కటే కిస్ ఇవ్వండి మేడం. అంత వెతికేశాను, నువ్వు అడిగిన ఆథర్వి మాత్రం లేవు. ఇది ఓకేనా చూడు. వీళ్ళంతా ఎవరు? నీ క్లాస్మేట్సా? ఇంతకు శివ ఎక్కడా? మన శివ, శివ ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారా? ఎంత ఉండమన్నాను కదా, సప్లీస్ వస్తున్నాయి కదా, అక్కడ చదువుకుంటున్నాను. మీరు ఎక్కడేం చేస్తున్నారు? నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తుంటే. లైబ్రరీలో ఏం చేస్తాం? బుక్స్ కోసం సర్చింగ్. అసలు ఈ లైబ్రరీని ఎక్కడ? ఇదిగో ఇక్కడ వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. అంతా క్లియర్ చేయమని చెప్పాను కదరా. లైబ్రరీలో ఒంటరి అమ్మాయి, 10 మంది పోకరి యాదవులు, సిచ్యువేషన్ అర్థమైంది. సో న్యూ అడ్మిషనా? సిఎస్ఈ అనుకుంటా. మనం బిల్డింగ్లు కడితే వీళ్ళందరూ కంప్యూటర్స్ పెడతారు. పదండి, క్లాస్ టైం అవుతుంది. చూడగానే ప్రేమ పుడుతుందంటే నమ్మలేదు. తనని చూసే వరకు ఇన్స్టెంట్ కనెక్షన్, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు, ఇంకెప్పటికీ తనతోనే ఉండాలన్నట్టు. ఇంతకీ నీకు హెల్ప్ చేసిన తను ఎవరు? తెలీదు, వేరే బ్రాంచ్ అనుకుంటా. పోన్లే, కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశాడు. నేనే, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇదే క్యాంపస్ కదా, ఎప్పుడొకసారి కనిపిస్తాడులే. ఇక్కడిక్కడ పడి ఉంటుంది. అబ్బా దొరుకుతుంది, లేవే కంగారు పడుకో. హ్యావ్ యూ లాస్ట్ సంథింగ్? ఎస్, సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇదేనేమో చూడండి. మీరు లైబ్రరీ? లైబ్రరీ కాదు, నా పేరు ఆకాష్. భూమి, భూమిక. దిస్ ఇస్ మై ఫ్రెండ్ అంజలి. హాయ్. హాయ్. పోయిందనుకున్నాను, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. అంత ఎగ్జైట్ అవుతారేంటండి? దీన్ని ఫ్రీగా ఓఎల్ఎక్స్ లో పెట్టినా సరే ఎవడో తీసుకో. థ్యాంక్ యూ. ఆల్రెడీ చెప్పారు కదా,
ఇది మొన్న లైబ్రరీలో హెల్ప్ చేసినందుకు. ఇట్స్ ఓకే. మొన్నటి వరకు తనెవరో కూడా తెలియదు, ఇప్పుడు ఎటు చూసినా తనే కనిపిస్తున్నాడు. ప్రపంచమంతా ఏకమై నన్ను తన వైపే తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది, నా నచ్చిన వాచ్తో సహా. నేనేం చెప్పుకున్నావు? ఏం మీకు గుర్తులేదా? నాకు గుర్తులేక కాదురా, మీకు గుర్తుందా లేదా అని. ఆ అడిగిన వాడెవడో లేచి నిలబడితే ఆ ముఖార విందం అందరూ చూస్తారు. నీ గొంతు వినగానే అనుకున్నానురా ఆ గాడిద నువ్వే అని. చెప్పు, నిన్నేం చెప్పుకున్నావు? అంటే నేను కొంచెం గజిని టైప్ సార్, నాకు పెద్దగా గుర్తుండదు. రాధా, నువ్వు చెప్పమ్మా. ఆమె పేరు స్వాతి సార్. గజనీకి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది. సిగ్గు లేకపోతే సరే కూర్చో. అటెండెన్స్ లేపని పర్లేదు కానీ ఈ క్లాస్ మాత్రం రాకూడదు. అరే తీరిందా, ముస్కే ఆపరా. ఓ, కాలేజీ కల్చరల్ ఫెస్ట్ హెడ్గా ఆకాష్ ను అపాయింట్ చేశారు. ఆకాష్ కి హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ గా ఈ క్లాస్ నుంచి ఎవరైనా వెళ్తారా? స్వాతి డాన్స్ చేయనుందా? రాహుల్కి తన గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే అబ్బాయిలు చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం లేదంట. వాడెవడు కంట్రోల్ చేయడానికి? అంటే బాయ్ ఫ్రెండ్ కదా. అయితే గర్ల్ ఫ్రెండ్ ఇష్టాన్ని గౌరవించడా? తన ప్లేస్ లో ఉంటే నువ్వైనా అంతే. నేనే కనుక వాడి ప్లేస్ లో ఉంటే, నా గర్ల్ ఫ్రెండే కనుక డాన్స్ చేస్తుంటే, ఫ్రెండ్స్ సెట్ లో కూర్చొని క్లాప్స్ కొడితే ఎంజాయ్ చేసేవాని. సరేనే కొంట. ఇప్పుడు ఎలారా ఆ డాన్స్? లేకపోతే మన ప్రోగ్రామ్ లో జోషే ఉండదు. నేను చేస్తాను. Are you sure? Yeah. Practice చేసుకోవాలి. Bye. All the best. రే, చేయగలదంటావా? పోనీ మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా? Come, come, fast. అందరూ తరగా. Okay, go, go. పద. Hey, get ready, get ready. Come on, guys. Yeah, yeah. Hey, మీరేంటి ఇక్కడ? ఎలాండి, ఎలాండి? అంత బాగా డాన్స్ ఎలా చేసావు? హలో, నేను మా స్కూల్లో బెస్ట్ డాన్సర్. ఇస్ ఇట్? మరెందుకు ముందే చెప్పలేదు? లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టావు. అంటే పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, నీకోసమే చేశా. అంటే ప్రోగ్రామ్ అప్సెట్ అవ్వద్దని చేశాను. ఓ, ఎనీవే క్లాప్స్ కొడుతుంటే నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఇంకా క్లాప్స్ వినిపిస్తూనే ఉంది. ఆకాశ ఆనందానికి నేను కారణం అంటేనే ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది. నన్ను అంతలా పొగుడుతుంటే చిన్నప్పుడు నాకు బలవంతంగా డాన్స్ నేర్పించిన మా అమ్మకి మొద్దు పెట్టాలనిపించింది. మేడం, డాన్స్ చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ. ఎరా, ఆడియన్స్ వన్స్ మోర్ అంటే ఆర్టిస్ట్ ఇంకోసారి చేసి చూపిస్తారు కదా, మాకోసం వన్స్ మోర్ ఒక స్టెప్ మేడం చూసి తరిస్తాం. మాకు ఓన్లీ లైవ్ షోలైనా, ప్రాక్టీస్ మ్యాచ్లు రిప్లైలు అన్నీ సార్తోనే అన్నమాట. మేడం, ఒకవేళ సార్ బోర్ కొడితే నా డోర్ ఎప్పుడైనా కొట్టచ్చు. క్విజ్ కాంపిటీషన్ ఓడిపోతే కూడా ఫీల్ అవుతారా? చిరభూమి, ఇంత చిన్నదాన్ని కూడా ఫీల్ అయితే ఎలా? చిన్నదేం కాదు, నేను ఇప్పటివరకు ఎందులోనూ ఓడిపోలేదు.
ఎప్పుడు గెలుస్తూనే ఉంటే దాంట్లో కిక్కేముంది? ఓడి గెలవడంలో, పడి లేవడంలోనే థ్రిల్లుంది. చాక్లెట్? థ్యాంక్ యూ. కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా, పోనీ ఆ క్విజ్ కాంపిటీషన్లో ఇదే ఫస్ట్ ప్రైజ్ అనుకో. భూమి, నువ్వు నవ్వుతే బాగుంటావు. ఈవినింగ్ నుంచి ఇదే తంతు, అద్దం అరిగిపోయేలా ఉంది. ఆపవే బాబు. నా నవ్వు బాగుంటుందని చాలా మంది చాలాసార్లు అన్నారు, కానీ ఎప్పుడు ఇంత స్పెషల్గా ఫీల్ అవ్వలేదు. ఈ చాక్లెట్ తనే ఇచ్చాడు. దీనికి ఫ్రేమ్ కట్టిస్తావా ఏంటి ఇప్పుడు? నాకు ఇష్టమైనది ఇచ్చాడంటే నన్ను ఇష్టపడుతున్నట్టే కదా. ఇష్టపడటం వేరు, ఇష్టాన్ని గుర్తించడం వేరు. నువ్వు గుర్తించాడు అంటున్నావు, నేను గుర్తుంచుకున్నాడు అంటున్నాను. నువ్వు ఇప్పుడు లైట్ ఆపితే నేను పడుకుందాం అనుకుంటున్నా. ఏంటి స్కెచ్చా? కొట్టేసుకోవచ్చు కానీ కాలేజీలో అవసరమా? భూమి, భూమి, భూమి. ఏంటి ఆ కంగారేంటి? గ్రౌండ్లో ధనుష్క అడిగాం ఆకాష్ని. కమెంట్ చేశారా? మనోడు కామ్గా వెళ్ళిపోయాడా? మొన్న ఎన్ని మాటలన్నా కొట్టడం కాదు కదా, కనీసం కోపంగా కూడా చూడలేదు. హలో, కొంచెం చెప్పేది వింటావా? అలా ఇలా కాదు, చితక్ కొట్టేశాడు. ఎందుకు కొట్టాడంటావు? ఏమో, ఎవరినేమంటే అంత మండిందో. ఏ, నువ్వేమనుకుంటున్నావు చెప్పవే. వాడు నన్ను కామెంట్ చేశాడని కోపంతోనే కొట్టాడు కదా. నేనేమనుకుంటున్నా అనేది మ్యాటర్ కాదు, తనేమనుకుంటున్నాడో తెలుసుకోవడం ఇంపార్టెంట్. శివరాత్రి దగ్గరలో గుడి ఉందా? నా రూమ్ కబోర్డ్ లో. లుకింగ్ బ్యూటిఫుల్. నువ్వు సరేలే, బాగున్నావు. సినిమాలో హీరోల నుంచి కాలేజ్ కుర్రాల వరకు అమ్మాయిల సారీలో కనిపిస్తే సేమ్ రియాక్షన్? అలా ఏం లేదు, చీరలో చాలా మందిని చూసా కానీ ఎప్పుడు ఎవరికి ఇలా చెప్పలేదు. హాలిడే కదా, ఏంటి ప్లాన్స్? నథింగ్. మనోళ్ళందరూ ఇప్పుడు మ్యాచ్కి వెళ్ళారు. నువ్వు వెళ్ళట్లేదా? వన్ సెకండ్. హలో, యా, సరే అయితే చెప్పేస్తావేంటి? ఓకే. గర్ల్ ఫ్రెండ్? అలాంటిదే అమ్మ. సీరియస్లీ, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. పక్కా? ఎందుకు ఎలా అడుగుతున్నావు? అంటే చూడ్డానికి బాగుంటావు, బాగా మాట్లాడతావు,
అవసరమైతే ఫైట్స్ కూడా చేస్తావు. సింపుల్గా చెప్పాలంటే హీరోలా ఉంటావు. అవునా? ఇంకెవరికి అలా అనిపించలేదేమో. నిజంగా ఇక్కడెవరు లేరు. అడగాల వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉన్నాడేమో. ఇష్టమా లేదా నేనే అడిగేస్తే? ఆలోచించుకు, అడిగే. అంటే ముందుగా అమ్మాయి ఓపెన్ అవ్వచ్చా? పోనీ ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తావా? అర్థమవుతుందా? ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించరా. వాళ్ళనిపై పెట్టుకున్న హోప్స్ అన్ని గుర్తించుకో. దీనికోసం కాదుగా నువ్వు ఎంత చదువుకున్నది. అరే లక్కీ ఫెలో రా నువ్వు. నీ లవ్ రిజెక్ట్ చేసిందని బాధపడతావేంట్రా? ఆనందపడు. అదే నీ ప్లేస్లో నేనున్నుంటే హ్యాపీగా ఫీల్ అయ్యవని, నా ఫ్యూచర్ పొడిచిటా పడలేదని ఫుల్గా పార్టీ చేసుకున్నావని. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే తెలిసేదిరా. అవునరా, నేను ఎవరిని ప్రేమించలేదు, నేను ప్రేమించను కూడా. తొక్కలలో పువ్వులు ఇచ్చుకోవడం, రాత్రి అయితే గంటల గంటలు ఫోన్లో సొల్లేసుకోవడం. గర్ల్ ఫ్రెండ్ని నీ లైఫ్లో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చురా, కానీ నీ గోల్ ఇప్పుడు మిస్ అయితే ఇంకెప్పటికీ రీచ్ అవ్వలేవు. పోయింది ఏదైనా మనం తర్వాత సాధించుకోవచ్చురా, కానీ ఒక్కసారి టైం వేస్ట్ అయితే తిరిగి రాదు. నేనైతే ఇప్పటి వరకు టైం వేస్ట్ చేయలేదు. పైగా ఇలాంటి పనికి మన ప్రేమ కోసం నా టైం అస్సలు వేస్ట్ చేయను. నేను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను. ఇంకేంటి? ఏం లేదు, బాయ్ చేద్దామని వచ్చాను. యా బాయ్ భూమి. మళ్ళీ ఎప్పుడు కలుస్తావేంటో, అసలు కలుస్తామో లేదో. సరే కుదిరితే కాల్ చేస్తూ ఉండు. బాయ్. ఆకాశ అతనితో అన్న ప్రతి మాట నాతోనే అన్నట్టు అనిపించింది. అడిగిన ప్రతి ప్రశ్న నన్నే అడిగినట్టుంది. కొన్ని ప్రశ్నలకు మనం అడగకుండానే సమాధానం దొరికిస్తుంది. ఆకాశ్ మనసులో ఏముందో నాకప్పుడు స్పష్టంగా తెలిసింది. తన మనసులో ఎవరూ లేరన్నప్పుడు ఆనందపడ్డాను, కానీ అక్కడ నేను కూడా లేనని అప్పుడే తెలుసుకున్నాను. ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా లేక ముగింపు మారుతుందా? మారుతుందని ఆశపడటం పిచ్చితనం, మారిందని భ్రమపడటం మూర్ఖత్వం. ఏమ్మా చెప్పావు అబ్బాయికి? ఎవన్నాడు? ఓకే అన్నాడా? లేదమ్మా, తన నాకు కరెక్ట్ కాదు. ఏమైంది? ఇష్టం లేదన్నాడా? పోతే పోనీ. నువ్వు అను వాడికంటే గొప్పవాణ్ణి, అందగాణ్ణి తీసుకొచ్చి నీ ముందు నిలబడతాను. అప్పా వదిలేయమ్మా, ఈ పెళ్ళి ఇదంతా నాకు సెట్ కాదు. అంటే ఏంటే? పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? నీ మాట నమ్మి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను. అయితే మళ్ళీ ఫ్రెష్గా మొక్కుకో, నీకు నా గోల వదిలిపోవాలని. అంత నా తలరాత కొండల మీద కుప్పట్లా తయారయ్యా. ప్రభా ఏంటి ఆ మాటలు? పద నువ్వు కింద పద పద. పిల్లల మీద తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో అదే తండ్రికి కూడా ఉంటుంది. కానీ ఈ ఇంట్లో ఏంటో. పెళ్లి చేయాలని ఆతృత లేకపోయినా
కనీసం చేద్దామనే ఆలోచనైనా ఉండాలి కదా. నాకు ఆలోచన లేదు, ఆతృత లేదు, కనీసం బాధ్యత కూడా లేదు, సరేనా? ఓకే, అయినా మనం పెళ్లి చేయడానికి పిల్లల్ని కంటామా ఏంటి ప్రభా? నువ్వు చెప్పేది కరెక్టే, పెళ్లి అవసరమే, కానీ అదే జీవితం కాదు. ఎంతో ఇష్టపడి పిల్లల్ని కంటాం, కష్టపడి పెంచుకుంటాం, స్తోమతకు మించి చదివిస్తాం, వాళ్ళు అడిగిందంతా ఇప్పిస్తాం, ఇదంతా ఎందుకు చేస్తాం? ఎవడో ఒకడు ఎక్స్వైజెడ్కి ఇచ్చి పెళ్లి చేసేద్దామని కాదుగా, వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేస్తాం మనం. అయితే ఆ సంతోషం వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కునే వరకు ఎందుకు ఆగలేం మనం? అసలు వాళ్ళ ఇష్టం ఏంటో ఎందుకు తెలుసుకోలేం ప్రభా? లైఫ్లో సెటిల్ అవడానికి కొడుకు ఇచ్చే టైం కూతురికి ఎందుకు ఇవ్వలేం? కొడుకు పెళ్లికి లేని తొందర కూతురు పెళ్లికి ఎందుకు? మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అంటాం. ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతూ ఉంటే బాధపడేది వాళ్ళ మనం? పదమూడేళ్ళు రాగానే ఆడపిల్లపై ఆంక్షలు విధించాలి, 25 ఏళ్ళు రాగానే పెళ్లి చేసి భారం దించేసుకోవాలి. అలా ఒక అవుట్మోడెడ్ ఫాదర్ లాగా నేను ఆలోచించలేను. నా దృష్టిలో కూతురు పెళ్లి చేయకపోవడం ఫెయిలియర్ కాదు ప్రభా, దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అది ఫెయిలియర్. నా కూతురు ముందు తల దించుకునే పరిస్థితి రానంత వరకు ఎవరు ఏమనుకున్నా ఏమన్నా, ఐ రియలీ డోంట్ కేర్ అండ్ ఐ మీన్ ఇట్. మార్నింగ్ డాడీ. హేయ్ మార్నింగ్ రా. డాడీ నేను 1 వీక్ అరకు వెళ్తున్నాను, బిందు పెళ్ళి దగ్గరుండి చేయించాలి. గుడ్ గుడ్, ఎంజాయ్ చేసరా. ఊళ్ళు అందరి పెళ్ళిళ్ళు చేయిస్తుంది కానీ ఇది మాత్రం చేసుకోదు. వాదించి జడ్జి తీర్పునైనా మార్చవచ్చు కానీ మీ అమ్మ మనసును మాత్రం మార్చలేవురా, ఇట్స్ రియలీ ఇంపాసిబుల్. అమ్మా, ఈవినింగ్ బయలుదేరుతున్నాను. నేను వద్దంటే మానేస్తావా, చేయమంటే చేస్తావా? ఏంటప్పుడు, నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా. అమ్మా, నా మంచి గురించి నీకంటే ఎక్కువ ఆలోచించేవారు ఎవరుంటారు? నీకు నచ్చిన వాడిని చూడు. నిజంగానా? నిజంగా. చూడు, ఎలాంటి వాడిని తీసుకొస్తాను? నిన్ను కాదన్నవాడు కుళ్ళుకుని చేస్తాడు. లుక్, ఆ ఫోన్ ఇటు ఇవ్వు. ఏంటా ఏడుపు మొహాలు, నవ్వండి. ఏంటి మ్యామ్, డ్రెస్సింగ్ స్టైలు మొత్తం మార్చేశారు. ఆఫీస్ లోను మ్యారేజ్ లోను ఒకేలా ఉంటే ఎట్ట చెప్పు? మనీస్ అన్నాక కూసంతా కళా పోషణ ఉండాలి కదా. ఏంటి మ్యామ్, షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ లుక్ మాత్రం భలే ఉంది మ్యామ్. అవును మ్యామ్, మీ ఏజ్ ఒక 5 ఇయర్స్ తగ్గిపోయినట్టుంది. అయితే పెళ్లికి ఇంకొక 5 ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదంటాం. అదిగో అందరూ ఇక్కడే ఉన్నారు. అంకిల్,
మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా? ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి. తప్పకుండా అంకుల్. ఇంతకీ ఆకాశ్ ఇంకా రాలేదా? అది అదిగో మాటలోనే వచ్చారు. మీ గురించి మాట్లాడుతున్నాను. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది అంకుల్. ఓకే, మీరు ఊరు వెళ్ళిపోయారనుకున్నానండి. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి? లొకేషన్ చూసారా? అదిరిపోయింది. మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం. నాతో చేయండి సార్ గారు, మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను. కపుల్ వీడియో కావాల్సింది హీరో అండి, కమెడియన్ కాదు. ఏయ్, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? జర్నీ చేసి వచ్చారు కదా, రెస్ట్ తీసుకొని. హరే, ఇలారా వీళ్ళకి రూమ్ చూపించు. అన్ని పనులు నాకే చెప్తారు. త్వరగా రారా. కంగారు ఏంటండి, వస్తున్నాను కదా. విడింతే బాబు, కొంచెం నిదానం. నిదానం కాదండి, మరి మైదానంలో ఉన్నాడు. తీసుకెళ్ళి మీ రూమ్ కడండి. రే పదరా, బాబు వాళ్ళు ఇంకా రాలేదు, ఎంతకు వచ్చారు కనుక్కో. వీడవడరా, బద్దగానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. బాబు కొంచెం ఫాస్ట్ కదా. ఫాస్ట్గా వెళ్తే ఫస్ట్ పేజ్ ఇస్తారా ఏంటి? ఓ సరే, నువ్వు నెమ్మదిగా వద్దులే కానీ మా రూమ్ ఎక్కడ చెప్పు. మెట్లెక్కి ఎడం పక్కకి వెళ్ళండి. ఎడం పక్క స్టెప్స్. ఓకే, మేము వెళ్తాంలే కానీ నువ్వు ఇది పట్టుకుని మధ్యాహ్నానికి అలా వచ్చాయి. చెప్పావులే. రే భూమిని చూసావరా, స్టైల్ మొత్తం వచ్చేసింది. ఇలా కూడా బాగుందనుకో. ఏంటి ఆనందపడుతున్నావా? రే ఎప్పుడు చీరలు కట్టుకునే అమ్మాయి సడన్ గా స్టైల్ మార్చిందంటే నిన్ను కూడా కట్ చేసిందని అర్థం. అది బ్యాడ్ సైన్ రా, నువ్వు ఎగ్జైట్ అవ్వకూడదు, అలర్ట్ అవ్వాలి. ఇదిగో ఖర్చులు గుంచుకో. ఇది దాచుకోవాలంటే బ్యాంక్కి వెళ్ళాలి, ఖర్చు పెట్టుకోవాలంటే బజార్కి వెళ్ళాలి. నాకంత ఊపికి లేదండి, మీరే ఉంచుకోండి. ఒకసారి ఇంకోసారి టిక్ టాక్ వేచనుకుంటా. హాయ్ పూజ. ఆకాష్. ఆకాష్, నేను తీసింది ఇన్స్టా రీలే, కానీ మీరు మాత్రం చూడడానికి సినిమా హీరోలా కథ తెలుక్కున్నారు. వెదర్ చాలా బాగుంది కదా, ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఎంత మారిపోయారు మ్యామ్, అంతా ఈ ప్లేస్ మయమంటారా? ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు. హాయ్ భూమి. లొకేషన్ అదిరిపోయింది కదా, రెండో సెల్ఫీ దిగుదాం. రండి రండి దిగుదాం. వెళ్ళిపోతున్నారేంటండి, గ్రూప్ సెల్ఫీ. బోర్ కొడుతుంది, రూమ్కి వెళ్తాను. హలో బుజ్జుగారండి. ఫోన్ ఎవరికి చేసావో తెలీదా? ఎదవలాగు, మ్యాటర్ చెప్పు. మీరు పెళ్లి సంబంధం చూసారు కదండి, ఆ అమ్మాయి ఓకే చెప్పింది. నిన్న చూసిన అమ్మాయి ఇవాళ ఓకే చెప్పిందా? అంతలాగా నో చెప్పే. బండి తోస్తున్నాడా తోలుతున్నాడా? ఇంకా ఎంత చెప్పయ్యా, కారా ఎడ్ల బండి? అయితే ఆల్రెడీ 100 కొడుతున్నాను సార్. ఎదవలాగ 200 కొట్టో. అప్పుడు పెళ్లికి కాదండి, సరాసరి పైకి వెళ్ళిపోతాం లేగ లేకుండా. దిగో దిగండి. బ్లడీ ఓల్డ్ లేడీస్, ఎక్కితే దిగలేరు, దిగితే ఎక్కలేరు. మీరు మధ్యలో ఎందుకు కూర్చున్నారండి? లేగ ఎందుకని, ముందే ఎక్కా. వీళ్ళు సిరవైపు ఎక్కారు. లేదండి, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. 5 నిమిషాలా? నేను పిల్ల కోసం వెయిట్ చేయను, బోడిని చిల్లర కోసం వెయిట్ చేస్తానా? చిల్లర తెచ్చి నోటి పట్టుకెళ్ళో. చూసిన లాగే కింద లేదు, నిన్నే లారీ కొట్టేసింది. ఇది నా ఆత్మ, ఎదవ ల్యాగ్ కూసిన ఇతను. వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. ఈ ల్యాగ్ పీపుల్ తో పాటు జెట్ ల్యాగ్ ఒకటి. ఇదిగో బాబు, కాస్త వాటర్ బాటిల్ అందుకోనైనా. ఇప్పుడే కదా కూర్చున్నాను నేను, అప్పుడే ఇంకో పని చెప్తాడేంటి.
అమ్మ బాబోయ్, వీడెవడు లాగుకే లాగు చొక్క తొడిగినట్టున్నాడు. బాబు జుమాంజీ, నువ్వు కష్టపడకనైనా నేనే వెళ్ళి తెచ్చుకుంటా. అమ్మ బాబోయ్, ఎప్పుడు వెళ్తావు అక్కడికి? ఏనే ఉందిగా, 10 రోజులు వెళ్తావు అక్కడికి? నీ తాబేలు నడక నువ్వు. పోన్లే, ఓ పందప్పింది ఇంత భయంకరమైన లాగా. అత్తమ్మ ఎలా ఉన్నావు? ఏరా బుజ్జి, ఇంత లేటుగానే రావడం? మామూలుగా పెళ్ళి అంటే తాళి కట్టే టయానికి వెళ్తా. మన కార్తీక్ గడి పెళ్ళనే లాగ్ లేకుండా ముందే వచ్చా. సరే కాళ్ళు కడుకునరా, టిఫిన్ పెడతాను. అబ్బా అత్తమ్మ, చేత్తో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? లాగ్ కదా. ఇడిచ్చాయి తింటూ వెళ్ళిపోతా. ఇడ్లీలో ఇటుకు రాలా. వీడికి బుర్ర తక్కువ. అదే నేను అడుగుతున్నాను. ఏంటి, నా నెంబర్ బ్లాక్ చేసావు. నేను వస్తే లేచి వెళ్ళిపోతున్నావు. మాట్లాడదామంటే అసలు టైం ఇవ్వట్లేదు. నేను నీతో మాట్లాడాలి భూమి. ఆకాష్ ప్లీజ్, నాకు నీతో మాట్లాడడం లేదు. నేను చెప్పేది ఒకసారి విను. వద్దన్నాను కదా, వదిలేసే. అది భూమి, అసలు రోజు ఏం జరిగిందంటే అది మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నాను. దయచేసి మళ్ళీ గుర్తు చేయకు. అరే చెప్పేది వినమేంటి? ప్లీజ్ అంటున్నాను కదా ఆకాష్, ఇంకేం చేయమంటావు? కాలు పట్టుకోమంటావా? అది అరే లాగ్ సుల్తాన్, ఎవర్రా బాబు నిన్ను పనిలో పెట్టుకుంది? ఏం బ్రదర్, మీ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేయవా? ఫ్రెండ్ కాదు మా సార్. ఓ సార్, సంతూర్ వాడతారా? ఈ పెళ్లి ఎవరు కనిపెట్టారా బాబు? ఏదో లాగ్. ఇదేందన్నా, నీ పాదాలకి తలకి మధ్య ఇంత లాగ్ ఉంది? ఈ పాపకైతే అసలు లాగే లేదు. ఏందో చూడగానే లాగ్ లేకుండా నచ్చేసావు. నువ్వు కూడా లాగ్ లేకుండా ఓకే చెప్పేయాలి మరి. వెళ్ళండమ్మా, వెళ్ళండి, లాగ్ లేకుండా వెళ్ళండి. అందరూ పెరుగుతో తినే లాగ్ లేకుండా వెళ్ళిపోవాలి. ఆంటీ పిల్లలు బాగున్నారా? ఏమండీ బుజ్జిగారు, ఏంటి లాగ్ లేకుండా తినొచ్చా? ఫస్ట్ సీట్ రిజర్వ్ చేసుకున్నా. తమ్ముడు నువ్వు అక్కడే నన్ను అర్థం చేస్తా. థ్యాంక్స్ అండి. పక్క సీట్ వేస్తావా? వదలండి, ఆ పక్కన కూర్చుంది. అంట వీడు అదో టైప్ లాగు. ఈ బంతిలో ఫస్ట్ దాక మందే, మన కుట్టించాక ఎవరికైనా. రే బాబు, వెళ్తావరా ఇటు నుంచి? ఓ మై లాగో, ఏంటి అట్టించి చూడిస్తున్నారా? పచ్చడికే పావు గంట. ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. ఓ మై లాగో, ఇదిగో బాబాయ్, ప్రతి ఐటమ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వెయిట్ చేయాలా? లాగ్ తట్టుకోలేకపోతున్నా. చిరాకు పడద్దు బుజ్జి గారు. ఎవరు లాగ్ లేకుండా మీకు స్పెషల్ గా పట్టించడానికి నేను ఒకరిని పంపిస్తాగా. థ్యాంక్ యూ బ్రదర్. బాబు అమ్మో వీడా, ఏంటిది గ్రహాలన్నీ ఈ రోజు నా మీద లాగ్ లేకుండా పగబట్టేశాయి.
అవును భూమి, ఎప్పుడిందుకు మొహం అంటూ కోపంగా చిరాకు పెడతావు? ఇలా చంటి పిల్లలా పడుకుంటే ఎంత ముద్దొస్తున్నా తెలుసా? అమ్మో, అయినా నాకు ఉండాలి. అసలు ఈ అందం అప్పుడెందుకు నేను గమనించలేదు చెప్పు. నీకు ఒక విషయం చెప్పనా భూమి, నాకే గనక లైఫ్ని రివైన్ చేసే ఛాన్స్ వస్తే మళ్ళీ మన కాలేజ్ రోజులకు వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి మళ్ళీ బతకాలనిపిస్తుంది. ఈసారి నీతో కలిసి ఎలాగో ఛాన్స్ లేదు కదా, నా మిగతా లైఫ్ అయినా త్వరగా నీతో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. నీ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందో వినడమే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడు చూపిస్తావు మరి? చాలా చెప్పాలి నీతో. ఇలా కాదు, నువ్వు వింటున్నప్పుడు నీ కళ్ళలోకి చూస్తూ గుడ్ నైట్. నాకు ముందే చెప్పాల్సింది కదా, ఎంతకెంత కాంప్లికేట్ చేసుకున్నావు. భూమికి కోపం వస్తే అంతే, ఎవరిని మాట్లాడనివ్వదు. తనలా మారడానికి కారణమే నేను అంకుల్. నన్నెంత ప్రేమించుంటే నా ప్లేస్లో ఇంకొకరిని చూడలేకపోయి ఉంటాను చెప్పండి. ఎవరితో ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటామని లెక్కలేసుకుని మరీ ప్రేమిస్తున్న ఈ రోజుల్లో అసలు తన ప్రేమని అర్థం చేసుకుని నా కోసం తనలా ఉండిపోయింది. ఎవరు ప్రేమిస్తారు అంకుల్ ఇంత గొప్పగా? తెలియకుండా తన నేను చాలా బాధ పెట్టాను. నా ప్రేమ తెలిసేంత వరకు ఎన్నాళ్ళని ఎదురు చూస్తాను. సరే అయితే ఇది ప్యాక్ చేయి. రే, రారా అటు పెట్టేసి. చూడు. హలో అబ్బాయి, ఎలా ఉన్నాడు? నచ్చాడా? ఏంటి మాట్లాడు, మళ్ళీ మనసు మార్చుకున్నావా? మాటిచ్చావు గుర్తుంది కదా. బానే ఉన్నాడమ్మా. నిశ్చితార్థం పెట్టించేనా మరి? నీ ఇష్టం. హలో. ఏరా, ఎలా ఉన్నావు? పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఆల్ గుడ్ డాడీ, మీరెలా ఉన్నారు? నా సంగతి సరే. మీ అమ్మ ఏంటి? ఎంగేజ్మెంట్ అంటూ తెగ అడావిడి చేసేస్తోంది. ఏమ్మా, అబ్బాయి నిజంగా నీకు నచ్చాడా లేకపోతే అమ్మ గొడవ పడలేక ఓకే అన్నావా? ఇష్టం లేదంటే నాతో చెప్పు, మీ అమ్మ గురించి ఆలోచించు. అబ్బాయి అదేం లేదు డాడీ, నాకు ఓకే. సరే ఓకే, టేక్ కేర్. బై డాడీ. తొందరగానే వచ్చేస్తావుగా, పొద్దునే నిశ్చితార్థం. త్వరగా వచ్చి పడుకుంటే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటావు. వస్తానమ్మా. భూమి, ఇది కొంచెం మాట్లాడాలి. కంగ్రాట్స్, వి డిడ్ ఇట్. వాళ్ళిద్దరు పెళ్లి కలిసి చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఇక మనమిద్దరం నటించాల్సిన అవసరం లేదు. ఏంటి ఇదంతా నటనన్నా? అంతేగా. ఇంకా నీకు నా మీద కోపం తగ్గినట్లేదు? నీ మీద కోపం లేదు, అలా అని ఇష్టం కూడా లేదు. నన్ను ఇబ్బంది పెట్టక ఆకాష్. అరే నేనేం చేశాను?
టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఎందుకని తొందర? రేపు నా ఎంగేజ్మెంట్. ఇదే నేను నాకు దగ్గర వేసింది. ఇది నీకు ఇచ్చేస్తే ఎప్పటికి దూరం అయిపోతాను భయం వేస్తుంది భూమి. బాగా గుర్తు చేశావు. నీ గుర్తులన్నీ చెరిపేద్దాం అనుకున్నప్పుడు ఇది నా దగ్గర ఉండకూడదు. ఆగుభూమి. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీతో మాట్లాడాలి. ఒక 5 మినిట్స్. నాకు నీతో మాట్లాడడం లేదు. నన్ను అంత ప్రేమించావు, నాకు ఇంకో 5 నిమిషాలు లేవా? ఆగు. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎంతసేపటికి నీ గోల్ నీదే తప్ప నేను చెప్పేది వినిపించుకోవా? చెప్పాల్సినప్పుడు చెప్పలేదు, వినాల్సినప్పుడు వినలేదు. నువ్వే ప్రేమించేసి, నువ్వే ఫీల్ అయ్యి, నువ్వే బ్రేకప్ చెప్పి నీ పార్టీకి నువ్వు వెళ్ళిపోతుంటే మరి నా సంగతి ఏంటి? నీకు మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయా? ఏ నాకుండవా? ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఎందుకు నీ చుట్టే తిరుగుతున్నాను? ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా? నేను ఇక్కడికి వచ్చింది ప్రాజెక్టుల కోసమో పెళ్లి చూపుల కోసమో కాదు. నేను వచ్చింది నీకోసం. నువ్వు నన్ను ప్రేమించావని తెలిసి అక్కడ ఉండలేక నీకోసం వెతుక్కుంటూ వచ్చేసాను. అంజలి, నువ్వేంటి ఇక్కడ? అవును, నీ ఫ్రెండ్ భూమి ఎలా ఉంది? కాలేజ్ అయిన తర్వాత అసలు నాతో కాంటాక్ట్లోనే లేదు. ఓ, నీకు చెప్పలేదు కానీ తను నిన్ను లవ్ చేసింది ఆకాష్. ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉండేది, ఎప్పుడు నీతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉండేది. అంతవరకు నా వైపు నుంచి చూసిన ప్రపంచం అప్పుడే నీ వైపు నుండి కనిపించింది. పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, నీకోసమే చేశా. సీరియస్లీ, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. అది కనిపించాక నా ప్రపంచం నాకు నచ్చలేదు. ఎక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. వెతికాను, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను, సోషల్ మీడియా అంతా సెర్చ్ చేశాను, ఎక్కడా లేదు. ఎక్కడున్నావు? ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా లేదా మర్చిపోయావా? గౌతమ్, ఎస్, హైదరాబాద్లోనే ఉంది. తను ఒక స్టార్టప్ కంపెనీ రన్ చేస్తుంది. గెస్ వాట్, తన కంపెనీకి ఫండింగ్ ఇస్తుంది మా డాడీనే. ఏ ఆకాష్, ఇంకో విషయం, తనకి ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకో తెలీదు, ఆ మాట వినగానే నాకు ఆనందం ఆగలేదు. నిన్ను చూడాలనే ఆరాటం నన్ను అసలు అక్కడ ఉండనివ్వలేదు. అన్నేళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎగ్జైట్ అవుతా అనుకున్నాను, కానీ అంత క్యాజువల్గా బిహేవ్ చేస్తే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మేబీ మూవ్ ఆన్ అయిపోయి అనుకున్నాను.
నేను క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికే నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. నాకు బాగా తెలిసిన కాలేజ్ అమ్మాయి నాకు అసలు తెలియనంత కొత్తగా కనిపిస్తుంటే అట్రాక్ట్ అయిపోయాను. నన్ను నాకే కొత్తగా చూపిస్తుంటే ప్రేమించేశాను. నాపై నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికే పెళ్లి చూపులేని అబద్ధం చెప్పాను. నువ్వు నన్ను ప్రేమించావని విన్నాను, కానీ ఎంత ప్రేమించావు అనేది అప్పుడే చూశాను భూమి. నీ ప్రేమ తెలుసుకోలేక నేను చాలా బాధపెట్టాను. నువ్వు ఆ రోజు అలా వెళ్ళిపోతుంటే కోపం అనుకున్నాను. ఆ తగ్గితే మళ్ళీ తిరిగి వస్తామని ఎదురు చూస్తున్నాను. కానీ నీకు ఎంతో ఇష్టమైన ఈ వాచ్ నిద్రలేసి వెళ్తుంటే అర్థమైంది భూమి, నువ్వు ఆ రోజే నన్ను వదిలేసావని. నీ ప్రేమ కొంచెం లేట్గా తెలిసిందనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయిందని ఇప్పుడే తెలుసుకున్నాను భూమి. చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా, నేను చేస్తా అన్నాను కదా. వచ్చేసావా? రా 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 రా. భూమి, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రెడీ అవమ్మా. కొంచెం నవ్వండి మేడం, మీరు నవ్వితే బాగుంటారు. ఏమ్మా, చూడగానే కనెక్ట్ అయ్యావా? ఒకరిని ప్రేమిస్తే అతనికి చెప్పాలి, తన ఇష్టం ఏంటో తెలుసుకోవాలి. అసలు ప్రశ్నే అడగకుండా సమాధానం కోసం చూస్తే ఎలారా? వెళ్ళు, ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేయించావు. హలో అండి. బాబు, నువ్వు ప్రేమించే అమ్మాయి పేరు భూమినా? అవునండి. మీరిద్దరూ మిస్లో చదువుకున్నారా? మీకెలా తెలుసు? దాని ప్రేమ గొప్పదండి, అదే ఆకాశ్ ని అక్కడి నుంచి రప్పించింది. నేను వాళ్ళిద్దరిని ఒక్కటి చేసేలా చేసింది. మొత్తానికి కూతురు పెళ్లి చేసి పంపించేస్తున్నాం. దానికి పెళ్లి చేసి పంపించాలని కాదండి, మన తర్వాత తనకు తోడుండాలి.
వాచ్ ఇచ్చేసి అలా వెళ్ళిపోయావు అంటే నన్ను వదిలేదామని డిసైడ్ అయిపోయావా? ఛాన్సే లేదు. నువ్వు ఎలాగో నన్ను కచ్చేసావు కదా, కనీసం మా మమ్మీ డాడీనైనా కన్విన్స్ చేసుకుందామని బయలుదేరాను. ఇంతలో ఆంటీనే కాల్ చేసి మన గురించి అడిగారు. కచ్చేస్తే మనం ఇలా పక్కపక్క నడుస్తున్నాం. నా కోసం వచ్చినప్పుడు డైరెక్ట్గా నన్ను ఎందుకు కలవలేదు మరి? హైదరాబాద్లో ఇన్ని ప్లేసెస్ ఉంటే నీ క్లయింట్ నేనున్న హోటల్లోనే మీటింగ్ ఎందుకు పెట్టారంటావు? వస్తానన్నాడు ఎందుకు రాలేదంటావు? అంటే అదంతా నీ ప్లానేనా? కనిపించినంత మంచోడు ఏం కాదు నువ్వు. ఏం చేస్తాను తల్లి, కనిపించని నీ ప్రేమను చూడటానికి నిన్ను వేషాడు వేయాల్సి వచ్చింది. మరి నా కోసం నువ్వు ఇంత వెయిట్ చేసినప్పుడు నీకోసం నేనే మాత్రం ఫైట్ చేయాలిగా. హలో, నేనేం నీకోసం వెయిట్ చేయలేదు, జస్ట్ ఇంకెవరు కనెక్ట్ అవ్వలేదు అంతే. ఎందుకు నవ్వుతున్నావు? కాలేజీలో ఉన్నప్పుడు ఇంత ఇగోలేదు నీకు. నన్ను ఇలా చేసేసావు నువ్వు. ఇప్పటికీ నేను నోడితే అయితే చెప్పలేదు నువ్వు. ఏమని? నేనంటే ఇష్టమని. వెయిట్ చేయి. అదే ఎప్పటి వరకు? ఆ భూమి ఆకాశం కలిసే వరకు. దాందేముంది, మీ మమ్మీ చెప్తే ఇట్టే కల్పిస్తారు.